ఎవరైతే ప్రభుత్వ భూములను అక్రమంగా అన్యాయంగా కబ్జా చేసి తిష్ట వేసుకొని ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళకి ఏ విధమైన హక్కులు లేనటువంటి వ్యక్తులు వారిని తొలగించాలా వద్దా ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా ప్రభుత్వ భూములు నా వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఆక్రమించుకున్నారు నా బినామీ తరపున వాళ్ళే ఆక్రమించుకున్నారు చూసి చూడనట్టు పోదాము వారికే ఇది చెందే విధంగా ప్రయత్నం చేద్దాము అని అనుకోవడం సమంజసమైనటువంటి అంశమేనా ఇది రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగవలసినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే బహుశా అందరికీ గుర్తుండే ఉంటుంది 4-5 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఏం జరిగింది వారికి సంబంధించినటువంటి ఒక ఎల్లో పత్రిక వారి పత్రికే వారికి బాగా అనుకూలంగా ఉండే పత్రికే విశాఖపట్నం లాంటి మహానగరంలో భూ కుంభకోణాలు అనే పేరు మీద ఇన్ని కథనాలు వచ్చాయండి పుంకాను పుంకాలుగా కథనాలు వచ్చాయి అంతేకాదు దానికి తోడుగా అప్పుడు ఆర్ఎన్బి మినిస్టర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు ఏం మాట్లాడారో బహుశా వారు మర్చిపోయారేమో అంతేకాదు అప్పుడు కలెక్టర్గా ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ గారు బహిరంగంగా ఏం మాట్లాడారో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వారు ఈ భూ కబ్జాదారులు మర్చిపోయినట్టుగా ఉన్నారు దాన్ని ఒకసారి గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉందని నేను భావిస్తా ఉన్నా అప్పుడు ప్రజాప్రతినిధిగా ఆర్ఎన్బి మంత్రిగా ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రిగా చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు ఆర్ఎన్బి శాఖను నిర్వహిస్తూ ఆ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఆయన ఏమన్నాడు విశాఖలో ప్రజాప్రతినిధులు రాజకీయ నేతలు అన్నదండలతోనే భూదందా యథేచ్ఛగా సాగుతుంది భూ బకాసురులు విచ్చలవిడిగా ఆక్రమిస్తున్నారు భూ దోపిడీదారులను తనడానికి విశాఖ ప్రజలు సిద్ధంగా ఉన్నారు నిజాన్ని నిర్భయంగా చెబుతున్నాను మంత్రి పదవినైనా వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నాను అని చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో బాధ్యత కలిగిన ఒక సీనియర్ మంత్రి ఆ రోజున బహిరంగ చెప్పాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తనడానికి కూడా విశాఖ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇది నేను చెప్పానని చంద్రబాబు నాయుడు గారు నా మంత్రి పదవి తీసేసినా నాకు అభ్యంతరం లేదు నిజమే చెప్తాను అని చాలా స్పష్టంగా ఆ రోజున ఆ మంత్రి గారే చెప్పారు అది మర్చిపోయారా అని అడుగుతా ఉన్నా అంతేకాదు అప్పుడు కలెక్టర్గా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే విశాఖ జిల్లాలో 379 గ్రామాలకు సంబంధించిన భూ రికార్డులు గలంతయ్యాయి రెవెన్యూ భూ రికార్డులను బట్టి జిల్లాలో ఫీల్డ్ లెవెల్ మేనేజ్మెంట్ బుక్స్ ఎఫ్ఎంబీలు 2,45,9,896 ఉండాల్సింది ఉండగా ప్రస్తుతం 2,02,29,161 మాత్రమే ఉన్నాయి 16,735 ఎఫ్ఎంబీలు గల్లంతయ్యాయి ఎఫ్ఎంబీల్లో దాదాపుగా 100,000 ఎకరాలకు పైగా భూములు రికార్డులు ఉన్నాయని అంటున్నారు అంటే 100,000 ఎకరాలకు సంబంధించినటువంటి ఎఫ్ఎంబీలు గల్లంతైపోయాయి ఎవరి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎవరు చేశారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వారే చేశారు అది మేము చెప్పామా కాదు ఎవరు చెప్పారు సాక్షాత్తు అప్పుడున్నటువంటి మంత్రి గారు సెలవిచ్చారు ఈ విధంగా మీరు అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా భూములను ఆక్రమించుకునేటటువంటి కార్యక్రమాలు విశాఖ మహానగరంలో చేశారు ఇది అందరికీ చాలా స్పష్టంగా తెలిసినటువంటి అంశం అప్పుడు చాలామంది డిమాండ్ చేశారు దీని మీద విచారణ జరపాలి విజయాలను జరపాలి అని వేశారు సిట్ అనేశారు ఆ రోజు నేను చెప్పాము అది సిట్టే తప్ప స్టాండ్ కాదు ఊరిని కంటి తుడుపు చర్యలుగా మీరు సిట్ వేశారు రిపోర్ట్ తీసుకున్నారు నో యాక్షన్ హెస్ బిన్ టేకెన్ టిల్ నౌ అంటే అందరూ మీ వాళ్లే భూ కబ్జాలు చేసుకుంటున్నారు అనేటువంటి ఉద్దేశంతో మీ ప్రోద్బలంతో భూ కబ్జాలు జరుగుతున్నాయనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున మీరు ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదు భూమి మీద చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారి మనుషులకి ఎంత ప్రేమ అంటే ఎందుకంటే డబ్బు అక్కడే ఉంది భూమిలోనే ఉంది డబ్బు అంతా కూడా రాజధానిలో కూడా మనం చూశాం ఏం చేశారు రాజధానిలో అసైన్డ్ భూములు పేద ప్రజలకు ఇచ్చినటువంటి అసైన్డ్ భూములు వీళ్ళు కొనేసి ల్యాండ్ పూలింగ్కి ఇచ్చి చట్ట వ్యతిరేకంగా ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఉన్నా కూడా దానికి వ్యతిరేకంగా
ల్యాండ్ పూలింగ్ ఇచ్చి కోట్ల రూపాయలు కాజేసినటువంటి సందర్భం ఎవరిదండి? చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు తాబేదారులకి. ఇలా అనేక ల్యాండ్ స్కాములకు పాల్పడేటటువంటి పద్ధతుల్లో ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆ రోజున ప్రయత్నం చేసింది. విశాఖలో అయితే ఇవాళ ఆక్రమించుకుని ఇంకా బయటకు వస్తున్నాయి, వస్తాయి కూడా, ఇంకా రావాల్సినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. విశాఖలో అయితే టీడీపీ నాయకులు భీమిలి పక్కన ఉన్నటువంటి జాతీయ రహదారి, కశింకోట, గాజువాక, ఎస్రాయవరం లాంటి ప్రాంతాల్లో వక్ఫ్ భూములు, ముస్లింస్ భూములు, వక్ఫ్ భూములు కాజేసిన మాట వాస్తవం కాదో చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఎందుకంటే ఆయన ప్రోద్బలంతో ఇవన్నీ జరిగాయి కాబట్టి నేను అడుగుతా ఉన్నాను. అంతేకాదు, పెందుర్తి, ఆనందపురం, భీమిలి ప్రాంతాల్లో 100 ఎకరాలకు పైగా చాలా విలువైనటువంటి భూములు ల్యాండ్ పూలింగ్ పేరుతో కబ్జా చేయడానికి స్కెచ్ వేసుకున్న మాట చంద్రబాబు నాయుడు గారు, ఇది నిజమా కాదా? దీనికి మీరు సమాధానం చెప్పవలసినట్టు అవసరం కూడా ఉంది.